గుడ్డు గిళ్ళల బండి వేసుకొని తిరగాలే, అట్లా షికారు కొట్టాలే, దోస్తుగాళ్ళతోని సంబురంగా ఉండాలే అని ఎవ్వలకుండే చెప్పుర్రి. మామూలు లఖాండ్ నుంచి మంత్రుల దాకా అందరికీ ఉంటుంది. మామూలు అంటే ఎప్పుడంటే అప్పుడు యాదికి వచ్చినప్పుడల్లా బండి వేసుకొని పోవచ్చు, ఎవ్వలేం అనరు. కానీ అదే మంత్రులు ఎమ్మెల్యేలో అయితే అట్లా ఎట్లా పడితే అట్లా పోయే తందుకుంటుందా? ప్రోటోకాలు, సెక్యూరిటీ అని నానా తతంగాలు ఉంటాయి. అందుకనే సందు దొరికినప్పుడల్లా బండ్లు వేసుకొని బయటకు వస్తుర్రు మంత్రులు. ఇక అట్లే బండి వేసుకొని బయటకు వచ్చిన మంత్రికి ఏమైందో చూడుర్రి. ఇంకా ఓట్ల పంచాది చాలా దృఢంగా ఏపీలో పంక పార్టీల జోరు బుల్లెట్ బండి ఎక్కింది. మంది మార్బులంతో బండ్లు వేసుకుని ర్యాలీలు చేస్తున్నారు లీడర్లు, పబ్లిక్ ను మలుపుకునే తందుకు చూస్తున్నారు. ఇగో అటనే ఇయ్యాల పశ్చిమ గోదావరి జిల్లాలున్న తణుకులో కూడా పంక పార్టీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సారసుత మంది నెంటేసుకొని బుల్లెట్ బండి మీద కొడుకును ఎక్కించుకొని జోరుగా పోయిండు. గంత మందిలో తొనకకుండా బెనకకుండా మాగనే తోలుతున్నారు. కాని చిన్నగా చిన్నగా సారు, వెనక నుంచి ఎవరన్నా తగిలియగాల? అదే అదే అగో తగిలినే తగిలిచ్చింది కదా. లేపూరి లేపూరి జర లేపూరి అన్నలు, నీ పాడైపోను. ఎనకోనికి కండ్లేమన్నా కాకులు పొడిచిన ఎట్ట అట్టపడేసి పాడు చేసే. ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ అంకల్లా కాలో చెయ్య ఇరిగితే ఏమయ్యేది ఉండే? సారుకు అభిమానులే అనుకున్నాం గాని పడిపడిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా గుంపులా. మల్లో పాలు చూడు ఎట్ట పడేసిండో. మరి అయ్య కొడుకులు ఒక బండి మీద పోతుంటే ఎవరి కండ్లన్నా మండినయో, ఎవరి కండ్లలో నిప్పులు పోసుకుండో ఏమో తెలియదు. కానీ అన్యాయంగా లేనిపోని కంపయ్యేది ఉండే కదా. అయితే అయితాదన్నాడు పేదోళ్లకు ఇండ్ల చోట్ల పట్టాలు ఇచ్చిండే కదా. గా చోట్లన్నీ సమాధులని చంద్రాల సారు నోటికి పని చెప్పిండు. చంద్రాల సార్ అన్న మాటలతోని నారాజ్ అయినట్టున్నాడు మంత్రి సారు. నా బలమేంతో చూపిస్తా, నా తాకతేంతో చూపిస్తానని 2000 బండ్లేసుకొని మంది మార్బులంతో ర్యాలీ చేయబోయిండు. మరి గా గుంపులో పడిబడినోడు గుద్దిండో లేకపోతే ఎట్టయిందో ఏమో తెలియదు. కాని బొక్క బొర్ల పడ్డాడు. ఇక ఇది చాలదన్నట్టు సార్ను లేపుదాన్ని కురుకుతుంటే తాకి ఇంకొక ఆయన పడ్డాడు. పొద్దుగాలు లేచి ఎవరి ముఖం చూసి మంత్రి సార్ ఏమో, కానీ పెద్ద గండమే తప్పింది పోండి. ఏదున్నా లేచిన మంచిగున్నది.